పవన్ ఇంకా కుసుమ్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్ల రెండు కుటుంబాలు ఒప్పుకోకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ కారణంగా వాళ్ళు తమ కుటుంబానికి దూరంగా ఒక గుడిసెలో ఉండేవాళ్లు. కొంతకాలం తర్వాత కుసుమకి ఒక చక్కటి కూతురు పుడుతుంది. కూతురు పుట్టిందన్న కారణంతో పవన్ తనని వదిలి వెళ్లిపోతాడు. ఇప్పుడు తను ఒంటరిగా ఉంటుంది. పవన్ నాకు చాలా అన్యాయం చేశాడు. తను నా నిజమైన ప్రేమని అర్థం చేసుకోలేడు. నేను తన కోసం నా కుటుంబాన్నే వదిలేసొచ్చాను, కాని తను ఆడపిల్ల పుట్టిందని నన్ను వదిలిపెట్టేశాడు. అలా అనుకుని ఏడుస్తుంది. కుసుమ ఎలాగోలా కష్టపడి తన కడుపు తన కూతురి కడుపు నింపుకుంటూ ఉంటుంది. కాని ఇప్పుడు తన ఇంట్లో తినడానికి ఏమీ మిగలదు. అప్పుడు ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను నా కూతురి కోసం దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎంతకాలం నేను పవన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను? నాకు ఏ ఆసరా లేనప్పుడు నా కష్టంతోనే నేను నా కూతుర్ని పోషించుకోవాల్సి ఉంటుంది. తనని నేను ఎంత బాగా పెంచుతాను అంటే తన తండ్రి తనని వదిలి వెళ్లిపోయాడని తనకసలు ఎప్పుడూ అనిపించకూడదు. కుసుమ ఉద్యోగం కోసం వెతుకుతూ బయలుదేరుతుంది. కాని తనతో పాటు తన కూతురు కూడా ఉండటం వల్ల ఎవరూ తనకి పనిని ఇవ్వరు. తను పని కోసం వెతికి వెతికి బస్టాండ్కి చేరుకుంటుంది. బస్టాండ్లో తన కూతురిని వీపుకి కట్టుకుని పనికోసం వెతుకుతూ ఉంటుంది. అదే బస్టాండ్లో తను కూలీగా మారుతుంది. తను ఎంతో కష్టపడుతుంది. ఇదిగో చూడమ్మా, నువ్వు ఆ చంటి పిల్లని నీ వీపుకు కట్టుకుని అంత బరువు మోస్తున్నావు, నీకు ఎంత కష్టంగా ఉంటుంది? ఉంటుంది సారు, కాని ఆకలితో ఉండే బాధ కంటే ఈ బాధ ఎక్కువగా అనిపించదు. ఈ బాధను నేను అనుభవించగలను, కాని ఆకలి బాధను భరించలేను కదా సారు. నీకు సహాయం చేయడానికి నీతో పాటు ఎవరు రాలేదా? లేదు, నేను ఒంటరిదాన్ని. నా కూతుర్ని నేను ఎలాగైనా కష్టపడి పెంచుకునే శక్తి ఉంది నా దగ్గర. చాలా మంచిదమ్మా, నీ ఆలోచన చాలా మంచిది. చూస్తూ ఉండు, నీ బిడ్డ కోసం నువ్వు ఇవాళ ఇంత కష్టపడుతున్నావు కదా, ఏదో ఒక రోజు నీ బిడ్డ నువ్వు గర్వపడేలా చేస్తోంది. ధన్యవాదాలు సారు, మీ ఆశీర్వాదం ఫలించాలి. అంతకంటే ఏం కావాలి? డబ్బులతో మందులు కొనుక్కోగలం, అలాగే ఆశీర్వాదంతో జీవితం. కుసుమ కూలి పని చేస్తూ తన కూతురుతో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు తనకి ఏం కనిపిస్తుందంటే దానివల్ల తన జీవితమే మారిపోతుంది. తను ఒకరోజు పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది గూండాలు ఒక ఆడపిల్లని చుట్టుముట్టి ఉంటారు. ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడే కుసుమ మధ్యలోకొచ్చి గూండాలతో పోరాడి ఆ మహిళను కాపాడుతుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ నువ్వు గనక లేకపోతే నేను నా ప్రాణాలు కోల్పోయేదాన్ని. అంత మాట అనకు, అది నా బాధ్యత. ఒక ఆడది మరో ఆడదానికి సహాయం చేయకపోతే ఆమెకు ఆడది అని చెప్పుకునే అర్హతే ఉండదు కదా. మీ ఆలోచన అయితే చాలా మంచిది. ఈ కాలంలో ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది ఉన్నారు అసలు? ఎవరైనా సమస్యల్లో ఉంటే వాళ్లని సమస్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు కొందరు. కాని మీరు మాత్రం మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాల్ని కాపాడారు. నిజానికి నేను ఎవరో కూడా మీకు తెలీదు. ఒక అపరిచితురాలి కోసం ఇంత చేయడం చాలా గొప్ప విషయం తెలుసా? అదే నా బాధ్యత. మీరు బానే ఉన్నారు కదా? మీరెక్కడుంటారు? మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను ఇక్కడే ఈ బస్టాండ్లో ఉంటాను, నా ఈ కూతురుతో కలిసి. నాకు ఎవరూ లేరు, నేనిక్కడ కూలీగా పనిచేస్తున్నాను. అంత చిన్నపిల్లని ఎత్తుకుని అంత బరువుని మీరు ఎలా మోస్తున్నారు? మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా? పర్వాలేదు, కష్టంగా అయితే అనిపిస్తుంది, కాని నా కూతురు మొహం చూస్తే నేను ఎంత కష్టానైనా మర్చిపోతాను. అంతే, నాకు నా జీవితంలో ఒకటే లక్ష్యం ఉంది, నా కూతుర్ని ఏ లోటు రాకుండా పెంచాలి. నేనెవరో మీకు తెలుసా? తెలియదు. నేనొక పోలీస్ ఆఫీసర్ని. ఆ గూండాలను చంపడానికి వచ్చారు, ఎందుకంటే వాళ్ల బండారు నేను బయట పెట్టాలని అనుకున్నాను. నువ్వు వచ్చి నా ప్రాణాలని కాపాడావు, నేను నీకు ఎంతో రుణపడుంటాను. అలాగా మీరొక పోలీస్ ఆఫీసర్ రూపంలో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, మీకు నా సలాంలండి. ఒక మహిళ అయ్యుండి మీరు సమాజంలో మురికిని తుడిచేయడానికి పనిచేస్తున్నారు. కుసుమ, ఒకవేళ నీకు కావాలంటే నేను నీకు సహాయం చేయగలను. ఏం సహాయం? నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు, నీ కూతుర్ని చూసుకుంటున్నావు, నేను మా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. నీ కూతుర్ని నేను చూసుకుంటాను, ఇవాల్టి నుండి తన బాధ్యతని నేను తీసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను, నేను తనని ఖచ్చితంగా ఒక బాధ్యత గల మహిళగా, అలాగే నీ పేరు నిలబెట్టే మనిషిగా తీర్చిదిద్దుతాను. తనని చూసి నువ్వు ఒకరోజు గర్వపడతావు. లేదు లేదు, నేను నా కూతుర్ని నా నుండి దూరం చేసుకోలేనండి. కుసుమ, ఇవి భావోద్వేగాలకు గురికావాల్సిన సమయం కాదు.
నువ్వు తనని ఎత్తుకుని పనిచేస్తే తన భవిష్యత్తు ఎలా బాగుంటుంది చెప్పు. తనకి మంచి వాతావరణం ఏర్పడాలి. నువ్వు నా మీద నమ్మకం ఉంచి నీ కూతుర్ని నాకు ఇవ్వు. నువ్వు తనని చూడడానికి వస్తూ ఉండు. కుసుమ ఆలోచించి సరేనని చెప్తుంది. ఆ మహిళ కుసుమ కూతుర్ని తీసుకుని వెళ్లిపోతుంది. నెలలో రెండు లేదా మూడు సార్లు కుసుమ తన కూతుర్ని చూడ్డానికి వచ్చేది. కూలీగా తన పనిని ఎంతో ప్రశాంతంగా చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు బస్టాండ్లో కుసుమ ఒక మంచి కూలీగా పేరు సంపాదిస్తుంది. కొంతకాలం తర్వాత ఆ మహిళ తన కూతుర్ని తీసుకుని బస్టాండ్కి వస్తుంది. ఏంటి మేడం, మీరేంటి ఇక్కడ? నా కూతురు ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా. ఇవాళ నేను నీ కూతుర్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. అంతలో దూరం నుండి పోలీసు బట్టల్లో తన కూతురు తన దగ్గరికి వస్తుంది. కుసుమ కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. తను ఆ మహిళ కాళ్ల మీద పడుతుంది. మేడం, నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీరు నా కూతురికి చాలా మంచి జీవితాన్ని ఇచ్చారు. ఇవాళ తను మీ కారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యింది. మీరే లేకపోతే అప్పుడు తను కూడా ఎక్కడో ఒక చోట నాలాగా కూలీ చేసుకుని ఉండేది. లేదు లేదు, ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఇదంతా నీ ఆశీర్వాదం, అలాగే నీ నిజాయితీకి ఫలితం. అంతేకాదు, నీ కూతురు తన కష్టంతో పోలీస్ ఆఫీసర్ అయింది. కుసుమ తన కూతుర్ని కౌగిలించుకొని ఎంతగానో ఏడుస్తుంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసే ఉంటారు. ఒకరోజు కూతురు డ్యూటీకి వెళ్తుంది. అప్పుడు కొంతమంది గూండాలు ఒకతన్ని విసిగిస్తూ ఉంటారు. తను ఆ వ్యక్తిని గూండాల బారి నుంచి కాపాడి తీసుకొస్తుంది. అతను గాయపడి ఉంటాడు, అందుకని వాళ్ల ఇంటికి తీసుకువెళ్తుంది. ఏటమ్మా, నువ్వు ఎవరిని తీసుకునొచ్చావు? అమ్మా, ఇతను చాలా గాయాలతో ఉన్నాడు, అందుకే ఇతన్ని మన ఇంటికి తీసుకొచ్చా. ఇతనికి నయమయ్యాక అతన్ని అతనింటికి పంపించేద్దాం. కుసుమ ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తుందో అప్పుడు స్తంభించిపోతుంది. ఏమైందమ్మా, మీకు ఈ వ్యక్తి ఎవరో తెలుసా ఏంటి? ఇతనెవరో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావో అతను ఇంకెవరో కాదు, నీ కన్న తండ్రి. నువ్వు పుట్టిన వెంటనే అతను నన్ను వదిలి వెళ్లిపోయాడు, ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి అని. కుసుమ, కుసుమ, నన్ను క్షమించు, నేను నీ జీవితం నాశనం చేశాను. నీకు కూతురు పుట్టినందుకు నేను చాలా పెద్ద శిక్ష విధించాను. నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. అయినా నీకు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. నీకు తెలుసా, ఏ కూతుర్నైతే నువ్వు వదిలి వెళ్లిపోయావో ఇవాళ అదే కూతురు నిన్ను ఆ గూండాల బారి నుండి కాపాడింది. ఒకవేళ ఇవాళ నీ కూతురే లేకపోయింటే అప్పుడు నువ్వు ఉండేవాడు కాదు. ఏంటి, తను మన అమ్మాయా? నేను తను పుట్టినందుకు వదిలి వెళ్లిపోయాను, కాని ఇవాళ తనే నన్ను కాపాడింది. నన్ను క్షమించు తల్లి, ఆడపిల్ల పుట్టడం ఎంత గర్వించదగ్గ విషయమో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక ఎప్పుడు నేను మీ నుండి దూరంగా వెళ్ళను, మన ముగ్గురం కలిసే ఉందాం. కుసుమ తన కూతురు అలాగే పవన్తో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఒక సిటీలో చీకు తన పిన్ని బాబాయ్లతో కలిసి ఉండేవాడు. చీకుకి 6 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని అమ్మానాన్నలు అతని చిన్నతనంలోనే చనిపోతారు. చీకు తండ్రి వ్యాపారం చేసేవాడు. అతను చాలా ధనవంతుడు. చీకు పేరు మీద చాలా ఆస్తులుంటాయి. అందుకే అతని దగ్గర అతని పిన్ని బాబాయ్లు ఉంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి చింకీ అనే ఒక చిన్న కూతురు ఉంటుంది. ప్రతిరోజులాగానే చీకు ఆ రోజు కూడా స్కూలుకు వెళ్తాడు. పిన్ని, స్కూల్కి వెళ్లేటప్పుడు నాకు మంచి డ్రెస్ వేసి పంపించవా ప్లీజ్. అలాగా బాబు, ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తున్నావా ఏ డ్రెస్ వేసి పంపించాలో? అసలు నీకు తెలుసా ఏ డ్రెస్ బాగుంటుందో ఏ డ్రెస్ బాగోదో? పిన్ని, మా స్కూల్లో టీచర్ రోజూ చెబుతుంది నీటిగా ఉతికిన డ్రెస్సు వేసుకురమ్మని. ఒకవేళ ఈ రోజు నేను ఉతికిన డ్రెస్సు వేసుకు వెళ్ళకపోతే టీచర్ నన్ను స్కూల్కి రానివ్వనని చెప్పింది. నేను దారిలో ఆడుకుంటూ స్కూల్కి వచ్చానని వెళ్ళి టీచర్తో చెప్పు. ఇంతకు ముందు నేను స్కూల్కి ఉతికిన డ్రెస్ వేసుకుని వెళ్ళేవాణ్ణి. వెళ్ళావులే, ఎందుకంటే నువ్వు అంబాని మనవడు కదా. మరి పిన్ని, లంచ్ బాక్స్ ఇస్తావా? రాత్రి మిగిలిన అన్నం పెట్టాను, దాన్ని తీసుకువెళ్ళు. నేను మీ అమ్మా నాన్నలు పెట్టిన పని మనిషినేం కాదు, ఎప్పుడూ నీకు సేవలు చేస్తూ కూచోడాకి. చీకు ఆ మాసిపోయిన డ్రెస్సు వేసుకుని రాత్రి మిగిలిన భోజనం తీసుకుని స్కూల్కి నడుచుకుంటూ బయలుదేరతాడు. స్కూల్ అతని ఇంటికి కొద్ది దూరంలో ఉంటుంది. చీకు ఏడుస్తూ వెళ్తుంటాడు. ఇలాగే నేను స్కూల్కి వెళ్తే టీచర్ నన్ను తప్పకుండా కొడుతుంది. నా డ్రెస్ మాసిపోయింది, భోజనం కూడా పాడైపోయింది, దారిలో ఇంకెక్కడైనా కూర్చుంటాను నేను. చీకు అమాయకంగా తనలో అనుకుంటున్న మాటలు రోడ్డు పక్కనే కొత్తగా ఇల్లు కట్టుకుని ఉన్న రాజకుమారి అనే ఆవిడ వింటుంది. రాజకుమారి కేవలం పేరుకు మాత్రమే రాజకుమారి. ఆమె చాలా బీదరాలు. నాన్న బాబు, ఇలారా, ఎందుకు నువ్వంత బాధపడుతున్నావు? నీ పేరేంటి చెప్పు బాబు.
నా పేరు చీకు. నేను స్కూల్ కి వెళ్తున్నాను. నేను నా లంచ్ బాక్స్ లో రాత్రి పాజిపోయిన అన్నం తీసుకెళ్తున్నాను. మా టీచర్ నన్ను చూస్తే బాగా కొడుతుంది. అలాగా? ఏది నీ లంచ్ బాక్స్ ఇలా ఇవ్వు, నీ బాక్స్ లో ఇప్పుడే వండిన భోజనం పెట్టిస్తాను. రాజకుమారి చీకుకి లంచ్ బాక్స్ లో లంచ్ పెట్టిస్తుంది. ఇప్పుడు చెప్పు బాబు, మీ మమ్మీకి ఈరోజు ఒంట్లో బాలేదా? నాకు మమ్మీ లేదు ఆంటీ. అయ్యో, ఎందుకు బాబు నువ్వు అంతలా బాధపడుతున్నావు? నేను నీకు మమ్మీ లాంటిదాన్నే. లేదు, నేను ఎవరిని మా మమ్మీలాగా చూడలేను. ఎందుకంటే మా పిన్ని మొదట్లో నాతో మమ్మీలాగే ఉంటారని చెప్పింది. కానీ ఇప్పుడు నేనంటే అసలు ప్రేమే చూపించడం లేదు. పాడైపోయిన భోజనం పెడుతుంది, కానీ చింకీని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలా అయితే ఓకే, మమ్మీ అని అనుకోవద్దులే, సవత్తల్లిని అనుకుని. రోజు నువ్వు స్కూల్కి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి భోజనం తీసుకుని వెళ్ళు. చీకు ఎంతో సంతోషపడి స్కూల్కి వెళ్తుంటాడు. కొంత దూరం వెళ్లగానే అతనికి తన డ్రెస్ మాసిపోయిందని, టీచర్ చూస్తే కొడుతుందని గుర్తుకొస్తుంది. దేవుడా, కొత్త మమ్మీ నాకు మంచి భోజనం పెట్టింది, కానీ నా డ్రెస్ గురించి ఆమెతో చెప్పడం మర్చిపోయానే. ఇప్పుడు టీచర్ నన్ను ఎలాగో గుర్తుంది. చీకు మళ్లీ ఏడుస్తూ ఉంటాడు. అతని ఏడుపు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న రజని వింటుంది. రజని రాజకుమారికి అక్క అవుతుంది. రజని తన ఇంట్లో నుండి బయటికి వచ్చాక చీకు ఆమెతో తన బాధను చెప్పుకుంటాడు. నువ్వు బాధపడకు చీకు, నువ్వు నా కొడుకులాంటి వాడివే. మీరు అలా అనకండి, ఎందుకంటే మా పిన్ని కూడా మొదట్లో నాతో అలాగే చెప్పింది, కానీ ఇప్పుడు తను నన్ను కొడుతుంది. ఓ అలాగా బాబు, నేను కూడా రాజకుమారులాగా నీకు సవత్తల్లినవుతాను. ఇప్పుడు నీకే సమస్య లేదు కదా? ఏమి లేదు, ఇప్పుడు ఓకే. కాసేపు ఇక్కడే ఉండు, 10 నిమిషాల్లో నీ డ్రెస్ కొత్తదానిలా క్లీన్ చేసిస్తాను. నీకోసం ఇంకో కొత్త డ్రెస్ కూడా తీసుకొస్తాను. నువ్వు రోజు ఇక్కడికొచ్చి డ్రెస్ వేసుకుని వెళ్ళు. ఇక మీ టీచర్ నిన్ను ఎప్పుడు కొట్టదు, సరేనా? చీకు సంతోషంగా ఆడుకుంటూ స్కూలుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన షూ పాలిష్ లేదని అతనికి గుర్తుకు వస్తుంది. నా షూ పాలిష్ కూడా చేసుకోలేదు. ఈ విషయాన్ని నేను కొత్త మమ్మీతో అసలు చెప్పనే లేదే. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? ఇప్పటికే స్కూల్కి చాలా లేట్ అయిపోయింది. అదృష్టం బాగుండి ఈసారి కూడా చీకు బాధపడుతూ అనుకున్న మాటలు రాజకుమారి చిన్న చెల్లెలు రేణు చెవులకు వినిపిస్తాయి. ఈ ముగ్గురు అక్కాచెళ్లళ్ళు డబ్బు విషయంలో మాత్రమే బీదవాళ్లు, కాని మానవత్వం చూపించడంలో చాలా గొప్పవాళ్లు. చీకు మాటలు విన్న రేణు తన మనసు తలుపులతో పాటు ఇంటి తలుపులను కూడా అమాయకుడైన చీకు కోసం తెరుచుకుని వస్తుంది. చీకుకి అంతకు ముందే ఇద్దరు కొత్త అమ్మలు కలుస్తారు. చీకు రేణుకి అప్పటి వరకు జరిగిందంతా చెప్తాడు. మా ఆయన షూ పాలిష్ చేసే పని చేస్తుంటాడు. నువ్వు రోజు ఇక్కడికి వచ్చి నీ షూస్ ని పాలిష్ చేయించుకుని వెళ్ళొచ్చు. దేవుడు మనిషిని మరో మనిషికి సహాయం చేయడం కోసమే తయారు చేశాడు బాబు. మీ దగ్గరికి నేను రాలేనాంటీ. ఏమైంది, ఎందుకు రావు? మొదట్లో మా పిన్ని కూడా ఇవే మాటలు చెప్పిందాంటీ, కానీ ఇప్పుడు మాత్రం రోజు తిడుతూనే ఉంటుంది. ఓకే బాబు, నేను నీకు మూడో సౌది తల్లిని అనుకో. ఇప్పుడు హ్యాపీనా నువ్వు? చీకు చాలా సంతోషపడి తన స్కూలుకు వెళ్తాడు. అప్పటి నుండి ఎంతో సంతోషంగా గడుపుతాడు. ప్రతిరోజు స్కూల్కు వెళ్తూ ఉంటాడు. చీకు అలా సంతోషంగా ఉండటం అతని పిన్ని ఏమాత్రం సహించలేకపోతుంది. ఒకరోజు ఆమె చీకుని పిలిచి ఇలా అంటుంది. ఏమైంది చీకు నీకు? ఈ మధ్య నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు, ఎందుకు? నువ్వు బట్టలు ఉతుక్కుంటుండగా నేనైతే ఎప్పుడు చూడలేదు నిన్ను. ఎంత హ్యాపీగా ఎందుకుంటున్నావు నువ్వు? పైగా నువ్వు ఈ మధ్య ఏది కావాలని నన్ను అడగడమే లేదు. అమాయకుడైన చీకు తన పిన్నికి జరిగిందంతా చెప్తాడు. నాకు ముగ్గురు కొత్త మమ్మీలు దొరికారు, వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఓరి దేవుడా, ఆ ముసలోడికి అంత అవసరమేముంది? అంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేంత? ఇప్పుడు వీడి ఆస్తిలో ఎంతమందికి వాటాలు పంచాలో ఏమిటో. అసలు దానికన్నా ఈ చీకు గాన్ని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతాను. పిన్ని చీకుని బాగా కొడుతుంది, తనని బయటికి కూడా రానివ్వదు. చీకు 2 రోజులైనా ముగ్గురు కొత్త మమ్మీల దగ్గరికి రాకపోయేసరికి ముగ్గురూ కలిసి చీకు కోసం వెతకడం మొదలు పెడతారు. పోలీసుల్ని తీసుకుని చీకు ఇంటికి వెళ్తారు. మీ ముగ్గురు కొత్త మమ్మీలు నా కోసం వెతుక్కుంటూ వచ్చారా? మా పిన్ని నుండి నన్ను కాపాడండి, నన్ను కొడుతుంది, ఈమె మంచిది కాదు. బాబు, మీ కొత్త మమ్మీలు మొత్తం అంతా చెప్పారు. ఈ ఆస్తి మొత్తం మీద నీకే అధికారం ఉంది. ఒకవేళ నిన్ను చూసుకునేందుకు నీ కొత్త మమ్మీలతో కలిసి ఉండాలని నువ్వు అనుకుంటే అలాగే హ్యాపీగా ఉండు.
ఇక మిగిలిన నీ పిన్ని బాబాయిలను నేను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తున్నాను. పోలీసులు చీకు పిన్ని బాబాయిలను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. చీకు దగ్గర అతని ముగ్గురు కొత్త మమ్మీలను వదిలి వెళ్తారు. అప్పటి నుండి చీకు ఎంతో సంతోషంగా ఉంటారు. మంచి బట్టలు వేసుకునేవాడు, మంచి భోజనం కూడా చేసేవాడు.